Hi friends, welcome to our channel Mother Godavari. Ivvala manam oka sarikotta recipe gogupoolato pachadi chusedam. Gogupoolu ante idi gongor chettuki unde puvulu anamata. So ivi ila untayi gogukayalu antaru vitlini. Ivi entante nenu already clean chesesukoni ready chesesukonan pachadiki. Meeku chupichadaniki oka kayi chupistunanu. Idini ila manam olchukunte వీటి ఆకులు తీసుకోవాలన్నమాట. వీటి ఆకులతో మనం చేస్తాం. వీటి ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని సన్ డ్రై చేసుకుని మనం పచ్చడికి సిద్ధం చేసుకోవాలి. సో గోంగూర గురించి మనకు తెలిసిందే కదా, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మనకి వీటి నుంచి విటమిన్స్ వచ్చేటప్పటికి B6, విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి గోంగూర పువ్వులు కానీ చాలా మంచిది. ప్లస్ మనకి కావాల్సిన జింక్ కాల్షియం ఇందులో మనకు దొరుకుతుంది. సో మీ ఫుడ్లో గోంగూరని కూడా వీక్లో అట్లీస్ట్ వన్స్ ఒకసారి ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనం చక్కచక్క ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో మనం స్టవ్ వెలిగించుకొని బాండిలీ పెట్టేసుకుందాం. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనకి బాండిలీ వీడెక్కిపోయింది. సో ఫస్ట్ మెయిన్గా మనం నువ్వులు వేసుకోవాలి. నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు వచ్చేటప్పటికి చాలా కమ్మటి టేస్ట్ని యాడ్ చేస్తే, గోంగూర పులుపు ఉంటుంది కదా, సో నువ్వులు వేస్తే మనకి కమ్మదనం వస్తుంది. సో లైట్గా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మనం డ్రై రోస్ట్ చేసేసుకుందాం. సో మనం చూసినట్టయితే దోరగా వేగించేసుకోవడమే మనకి కలర్ మారుతుంది నువ్వులు. ఎక్కువసేపు వేగించేయకండి, మాడిపోతాయి ఇట్టే నువ్వులు. సో మనకి లైట్గా ఇలా గోల్డెన్ కలర్ స్టార్ట్ అయిన తర్వాత మనం మిక్సీలోకి తీసేసుకుందాం. సో బాగానే వేగిపోయాయి, మనం మిక్సీలోకి తీసేసుకున్నాం. సో నేను మిక్సీలోకి తీసేసుకున్నాను. కొంచెం చల్లారక గ్రైండ్ చేద్దాం. సో నేను ఆ గోగుపు ఆ గిన్నెడు గోగుపూలకి ఈ స్పూన్తో 3 స్పూన్స్ తీసుకున్నాను నువ్వులు కమ్మదనం కోసం. సో మనం నువ్వులు డ్రైగా వేగించేసాం కదా, ఇప్పుడు మనం మిగిలిన వేగించుకుందాం. దానికోసం కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్, ఎక్కువ అక్కర్లేదు ఆయిల్, మీరు చూసారంటే చాలా తక్కువే కావాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం మూకిడిలో. కొంచెం వేడెక్కిన తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనకి నూనె వేడెక్కిపోయింది. సో ఇప్పుడు మనం ఒక 1.5 స్పూన్ మినప్పప్పు వేసుకుందాం. కొంచెం మినప్పప్పు యాడ్ చేద్దాం. నెక్స్ట్ ధనియాలు 1 స్పూన్ వేసుకుందాం. అలాగే జీలకర్ర 1 స్పూన్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి 1 టీ స్పూన్, ఎక్కువ వద్దు 1 టీ స్పూన్ మెంతులు వేసి బాగా వేగించేసుకుందాం. నెక్స్ట్ 1 స్పూన్ ఆవాలు. వీటితో పాటే ఒక ఆ గిన్నెకి సరిపడా గోగుపూలకు 10 ఎండుమిర్చి నేను ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. సో ఈ ఎండుమిర్చి కూడా వేసేద్దాం. వేసి వేగించేసుకుందాం. సో మనం ఇందులో మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, లాస్ట్లో 10 ఎండుమిర్చి వేసి కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో వేసి ఇలా వేగించేసుకుందాం. ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది. వేగుతున్నప్పుడు లైట్గా పసుపు కూడా వేసుకుందాం. సో చూసారా మన పోపు వేగిపోయింది. దీన్ని కూడా మనం చల్లార్చి గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే బాండ్లీలో మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకుని గోగుపూలు కూడా వేగించేసుకోవాలి. సో గోగుపూలు వేసుకుని మనం ఒకసారి దగ్గరగా మగ్గించేసుకుందాం. దిట్టే మగ్గిపోతుంది కాబట్టి మీరు మూత అవేం పెట్టకండి, జస్ట్ 1-2 మినిట్స్ ఆగితే బాగా దగ్గరికి మగ్గిపోతుంది. దీంతో పాటే మనం దీనికి కావాల్సినంత చింతపండు, ఒక పెద్ద గోళీ సైజు చింతపండు వేసుకుంటే సరిపోతుంది. చూసారా మనకి దగ్గరికి మగ్గిపోయాయి ఇవి. సో ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అన్నీ మిక్స్ చేసేసుకుందాం. సో నువ్వులు చల్లారిపోయాయి. సో ఫస్ట్ నువ్వులు మిక్సీ చేసేసుకుని ఆ పొడిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా అవుతుంది నువ్వు పొడి. మన పోపు కూడా చల్లారిపోయింది. దీన్ని కూడా మిక్సీలో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇది ఆడేటప్పుడే మనం కావాల్సిన సాల్ట్ కూడా వేసేసుకుందాం. నేను 1 స్పూన్ వేసాను లైట్గా, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం.
మన పోపు మిక్సీ చేసుకోవడం అయిపోయింది. ఇందులోకి మనం గోగుపూలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. సో మనది మిక్సీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేద్దామంటే, ఇందాక నువ్వులు ఆడిపెట్టుకున్నాం కదా, ఆ పొడి ప్లస్ దీనికి తగ్గట్టు కొంచెం బెల్లం, పులుపు బాగా ఎక్కువగా ఉంటుంది అందుకు లైట్గా బెల్లం వేస్తే బాగుంటుంది, వేసి ఫైనల్గా మనం ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. మనం గ్రైండ్ చేసేసుకున్నాం అన్నీ కలిపి. చూసారా ఇలా ఉంటుంది ఇది మనకి, అంటే పచ్చడి అంటే కంప్లీట్ పచ్చడిలాగా ఉండదు, కొంచెం విడివిడిగానే ఉంటుంది. దీన్ని మనం కావాలంటే వేసుకోవచ్చు పోపు, లేదంటే లేదు మన ఆప్షను. నేను లైట్గా 2 వెల్లుల్లిపాయలు వేసి పోపు వేస్తాను. దీన్ని ఫస్ట్ మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. సో ఇది చూసారా, ఇది మన ఫైనల్ గోంగూర మిక్సీ చేసేసుకున్న తర్వాత జస్ట్ మనం లైట్గా పోపు వేసేసుకుంటాం. పోపుకి మనకు కావాల్సింది ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు. సో పోపును మనం వేసుకుని ఒకసారి పైకి కిందకి కలిపేసుకుంటే మన గోగుపూలు పచ్చడి రెడీ అయిపోయింది. సో ఇంతేనండి, ఫైనల్గా మన గోగుపూలతో ఒక సింపుల్ రెసిపీ చూసారు కదా, రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్స్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.